ఒక నిమిషం ఉండు, నేను కూడా పైకి వస్తున్నాను. అలాగే మామ్. అశోకవనంలో సీతలాగా నేల మీద శోకదేవతలాగా పడుకునుందా? ఎగ్జాక్ట్లీ మామ్. ఆ సీనగాడి మ్యాటరే ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదు. వాడి పేరెత్తితేనే ఒంటి కాలి మీద లేస్తోంది. సర్లే, నువ్వు నేను కాసేపు మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే మామ్. నేను కూడా ఇల్యూజన్లోకి వెళ్ళట్లేదు కదా. ఎంతసేపలా నక్కి ఉండగలవు చిన్ని? రా, దా దా దా, వచ్చి బయటకు వచ్చి వచ్చే చిన్ని. దా, సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. ధైర్యంగా ఇంట్లోకి వచ్చేసావు, ఇంకా దాక్కోవడం ఎందుకమ్మా? నేను ఇంట్లో ఉండగా ఇంత ధైర్యంగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టావంటే ఖచ్చితంగా ఏదో డిసైడ్ అయ్యే వచ్చావన్నమాట. నేను నోరు తెరిచి శారదాంబకి నీ గురించి నిజం చెప్పడమో లేకపోతే నా చేతిలో నీ ప్రాణాలు పోగొట్టుకోవడము ఏదోటి జరుగుతుంది. ఇలా పిల్లిలా దాక్కుని దాక్కుని లోపలికొచ్చావు అంటే
నాకు తెలియకుండా నా గురించి చెప్పడానికే వచ్చుంటావు. నీ ప్రాణాలు పోగొట్టుకోవాలని మాత్రం కాదు కదా. ఇంకా దాక్కుంది చాలు, బయటికిరా. దా 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 मोहम्मद गजनी तेलसा नीकु चदुवुकोलेदु कदा तेलुसुंडदिले मिम्मल्नि चूस्तुंटे नाकु गजनीये गुर्तोस्तुन्नाडु एन्नि सार्लु ओडिपोयिना मल्ली मल्ली मन देशं मीदकि दंडेत्तोच्चाडु మీరు కూడా నా మీదకి అలాగే దండయాత్రలు చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలా వచ్చేసి శారదామతో మాట్లాడేస్తే, ఆవిడ నన్ను తిట్టేసి ఇంట్లోంచి గెంటేస్తే నేను అన్ని మూట కట్టుకొని వెళ్ళిపోతాను అనుకుంటావా? ఆహా, వెళ్ళను, నేను వెళ్ళను. వెళ్ళాల్సిన వాళ్ళని పంపించేస్తాను పైకి. మీరు ఇలా వస్తారని నాకు తెలుసు, అందుకే నేను నా ఏర్పాట్లలో ఎప్పుడూ రెడీగా ఉంటాను. శారదాంబకి ఏ క్షణం నిజం తెలిసినా ఆ క్షణమే ఆవిడ ప్రాణాలు పోయేలాగా అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంచాను. నువ్వు గాని నీ అమ్మ గాని ఆవిడకి నిజం చెప్పిన మరుక్షణం నేను ఎక్కడున్నా సరే ఆవిడ ప్రాణం పోతుంది. ఏంటి చెప్తావా? పో, వెళ్ళు, వెళ్ళి చెప్పు. లే, పైకి లే, రా. ఎక్కడికి? నేస్తం కాడికి. ఇద్దరం ఎల్లి నిజం చెప్పేద్దాం. చేదులు, ఏంటి నీ ధైర్యం? చెప్పమని చెప్తా ఉండవుగా. నేను ఒక్కదాన్నే యాదానికి చెప్పేది. ఇద్దరం పోదాం. నీ ముందరే చెప్తాపా. నీలాంటి అలగజనం నా చెయ్యే కాదు. నా గోరు టచ్ చేసినా కంపర వెత్తిపోతుంది. ఏంటి ఏమంటున్నావు? నా ముందే నిజం చెప్తావా? ఏ బతకాలని లేదా? ఏ, నేను భయపడతా ఉండానన్నావుగా. ఇప్పుడు నీకు భయం పుడతా ఉండదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పెద్ద ఆవిడ పడుకుంది, ఎక్కువ చేయకుండా బయటికి పో. అదేంది, నీ చేతికి సిక్కితే నన్ను సావగొట్టకుండా బయటికి పోమంటా ఉండవు? అంటే నువ్వు నిజంతో భయపడతా ఉండవన్నమాటేగా? ఏయ్, ఎక్కువ తక్కువ చేసావంటే మీ అన్న ప్రాణాలు తీసి పడేస్తా. వాడు నా చేతిలోనే ఉన్నాడు తెలుసుగా. మా అన్న నీ కాడు ఉండాడా? నిజమా? మా అన్నని నువ్వేం చేయలేవు. ఇప్పుడు మా అన్న యాడుండాడో నీకు తెలియదని నాకు తెలుసును. ఓహో, అన్నీ విన్నావా? అయినా మా అన్న శానా పెద్ద మాయగాడు. నువ్వు అన్నని ఏమీ చేయలేవు.
ఆన్నికి దొరకడు వాడు నాకు దొరకకపోయినా ఈ ఇంట్లోకి మాత్రం రాలేడు కాబట్టి నిన్ను నేను వదలను ఇక్కడి నుంచి ను బయటికి వెళ్ళలేవు ఇప్పుడు నేను వెళ్ళి ననేస్తానికి నిజం చెప్పే తీర్తాను లేగో ఏ ఓగా ఓగవే ఏంటి ఎక్కువ చేస్తున్నావు నిన్ను వదలు वज्रा 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 अदेंट वज्रा गति पड़कना अख तो माटावंट अख पड़कनीक वे पड़कनावा ले वज्रा पटपगली निद्रे वज्रा ले सर्ले एनो प्लास्टावगा बुरा हीटी अंदे पड़को कदा सर्ले पड़को अंटे वज्रावती की अन्नगुरी अंत अन्न यान जैसनाडो यादान की बैठ पोयनाडो अम्मा येडुंडी यादान की नास्तन तो माटलाल लेदो अन्नी वज्रावती की तेलसु नेस्तो अन्ननी आसे इंच कुंटा उंडादे अन्ना मिंदा कोपंतो उंडादे काबट्टी इप्पुडु नेनु नेस्तानी कलसे दानिकंटे वज्रावतिनी अडिगेदे मंचिदि वज्रावती लेसे वरकु इन्ने उंटा ఏంది సిన్ని రాలా నాకు తెలుసు అది రాదు ఇప్పుడు కాదు ఇంకో గంట అవుతది రాదు పూట అవుతది రాదు పొద్దు కూకుతది రాదు పొద్దు మొరుస్తది రాదు ఇంకా రాదు రేయ్ అపశకున పక్షి ఎప్పుడు అపశకున మాటలే తప్ప మంచి మాటలు రావా మంచ ఇంకే మంచి అయిపోయినది నేను చెప్పలా వజ్రవతి మడుసులు తిరుగుతా ఉండారని వాళ్ళు పట్టుకుపోయి ఉంటారు రేయ్
నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడు మాకు తనికేం కాదు కాదు అన్నప్పుడు యాదానికంత కంగారు పడతా ఉండావ్ కంగారు అంటే సున్నియా శారదంబగారి ఇంటి చుట్టుపక్కలకి ఎల్లిందేమో నన్న కంగారు ఏంది శారదంబగారి ఇంటికా ఓ అది ఎల్తా నన్నది పెట్టామని ఓ తూరి సూతామని అడిగినది నేను పొత్తని చెప్పేసినాను కానీ ఇంత సేపైనది ఎల్లి రాపోతే కంగారు ఉండదా ఆ ఇంటికి వెళ్తానందా ఇంత సేపు రాలేదంటే ఎల్లే ఉంటదా అంటే సిన్ని నా వజ్రవతి పట్టేస్తది పట్టినదంటే ఎడసదో ఎడసకపోతే నాకు సిన్ని నిద్రు దొరకదో అదే లేకపోతే నేను శారదాంబ మనవండ నిరూపించుకునేది కుదరదో చరకూడదు ముందు వజ్రాంటికి ఫోన్ చేసి సిన్ని ఆడికి వచ్చినదేమో తెలుసుకుంటా వజ్రావతిని ఇన్ని ఇట్టే వదిలేస్తే ఎవరు ఒక్కళ్ళు వచ్చినా వస్తారు ఏదో ఒకటి చెయ్యాలా వజ్రావతి ఫోన్ ఎట్లా ఇంతకు ముందు ఎప్పుడు చేసినా మాట్లాడుతుండేది ఈసారి ఏమైనది తనకు అవసరమైనప్పుడు ఫోన్ చేసి కంగారు పెడతా ఉంటది నా కంగారుగా ఉంటే మాట్లాడదు కొంపదీసి నా అవసరం గాని తీరిపోయినదా అంటే సిన్ని గాని ఆ వజ్రావతికి దొరికిపోయినదా అట్లా జరగదు वज्रा 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 वज्रावती ఏంటక్కా वज्रावती ఎక్కడ బాను తనని రమ్మను ఆఫీస్ కెళ్ళే పని ఉంది పడుకొడుందక్క ఈ టైం లో పడుకోవడం ఏంటి ఆ ఏముందక్క ప్లాన్లు వేసి వేసి తలకన పొచ్చి పడుకొని ఉంటుంది ప్లానా ప్లాన్ ప్లాన్ కదక్క పనులు 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 చేసి చేసి తలకను పొచ్చు పడుకొని ఉంటుంది అవునా బోయినపల్లి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది శ్రద్ధ వేరే పని మీద వెళ్ళింది కదా వజ్రావతిని పంపిద్దాం అనుకున్నాను సరే మరి నేనే వెళ్తాను అలాగే అక్క అమ్మయ్యా అమ్మా అమ్మా అనిరుద్ ఏమైందిరా ఎందుకు అలా అరుస్తున్నావు అమ్మా చిన్ని అమ్మా చిన్ని కనిపించిందమ్మా
అవునా ఎక్కడ అదేనమ్మా ఆ సిటీ సెంటర్ లేదు దాని వెనకల జోహర్ నగర్ కాలనీలో ఏది మరి తీసుకురాలేదా నేను తన్ని ఫాలో అవుతూ వెళ్ళానమ్మా కానీ కరెక్ట్ గా తన్ని కలుద్దాం అనుకునే టైం లో బాను ప్రకాష్ గారు అడ్డం వచ్చేసారమ్మా చిన్ని మిస్ అయిపోయిందమ్మా అయ్యో అలా ఎలా మిస్ చేసావరా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న చిన్ని కళ్ళ ముందుకొచ్చినా వదిలేసావా మళ్ళీ తను ఎప్పుడు కనబడుతుందో ఏంటో మా సెప్పు సిన్ని ఏది మా యాందిది ఇర్సో రేయ్ సెప్పరా సిన్ని ఏది నన్ను అడుగుతావేందమ్మా నాకేమెరకా రేయ్ అతింక రాదు అని నువ్వు ఇంత కన్నావు అంటే నువ్వే యాదో చేసుంటావు సెప్పు సిన్ని యాడా యాండి యాండి అసలు మా అన్న ఇడేం చేసినాడో చెప్పు వెళ్ళి మీ అమ్మనే అడుగు మీ అన్న గురించి దాచిన విషయాలన్నీ అడుగు చెప్తుంది